नमस्कार गार्गे कार्यक्रम की स्वागत इक मन तो भारत प्रभुत्व आमोद गणित पंचांगकर्त प्रमुख ज्योतिष पंडित पोन्नलूरी श्रीनिवास गार्गे गारु वारिनि अडिगि मरिन्नि विवरालु तेलुसुकुंदाम నమస్కారం సిద్ధాంత్ గారు. నమస్కారం. సిద్ధాంత్ గారు నిన్నటి రోజున అయితే ఒక నవనీతం వెన్నముద్ద గురించి చెప్పారు. రహస్య నామాల నవనీతం గురించి దాని గురించి ఇంకాస్త వివరిస్తారా? తప్పకుండా. మనం గత కార్యక్రమంలో రహస్య నామ నవనీతం అనేటువంటి టాపిక్ దగ్గర ఉన్నాం. నవనీతం నవానాం నీతం నవనీతం నవ నవ అంటే 9 అని వస్తుంది. నూతనత్వం అనేది కూడా వస్తుంది. నవనీతం వెన్న వెన్న ముద్ద మామూలుగా వెన్న ముద్దని ఎలా తయారు చేసుకుంటాం ఎలా తయారవుతుంది ముందు మొదట పాలు పితకాలి పితికినటువంటి పాలని కాచాలి కాచిన తర్వాత నెక్స్ట్ అది చల్లారిన తర్వాత దాదాపు అప్పుడు తోడబెట్టాలి తోడబెట్టిన తర్వాత పెరుగు తయారైన తర్వాత దాన్ని చిలకాలి చిలికిన తర్వాత జాగృతగా కవ్వల నుంచి బయటికి తీయాలి పైగా ఆ వెన్న తీసే సమయంలో కొంతమంది స్త్రీమూర్తులు ఏం చేస్తారంటే వేలు వంకగా పెట్టిస్తారు అది ఒక ప్రత్యేకమైనటువంటి సరళి అధికంగా వెన్న రావడానికి मरी पाल पितक दी वेसे वरकू दादापूगा इरव गंटल समय पड़ती एनचेतन पाल कागन तरह काचिन पाल तोड़बेन तरह अभी पेरकोवाल कदा आेरकोटा को समय पड़ती करव गंटल सब वेचि उंटे वेन्नने तैयार का మరి ఆ విధంగా మనకు ఆ నవనీతం తయారవుతుంది మరి ఇక్కడ వేయి నామాలను చెప్తాం రహస్య నామాలు రహస్య నామ నవనీతం వేయి నామాల నుంచి వచ్చినటువంటి నవనీతం ఈ వేయి నామాలు ఎవరివి పరమేశ్వరి పరానికి ఈశ్వరి పరమేశ్వరి భగవతివి ఆ భగవతి యొక్క నామాలు వేయి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నామాలు వేయి ఈ వేయి నామాలు ఎవరివి లలిత దేవివి కనుక ఈ వేయి నామాలను చిలికినటువంటి వెన్న ముద్ద మనకు అవసరం ఆ వెన్న ముద్ద వేయి నామాలను చిలికితే వచ్చిన వెన్న ముద్ద కనుక ఈ వెన్న ముద్ద ఎవరిది లలిత దేవివి ललिता देवी नुंची वेन्न मुद्द वच्चिंदी ललिता देवी नुंची वेन्न मुद्द वच्चिंदी गनक आ तल्ली रूपं नुंची मनकु आविर्भविंचिंदी गनक आ नवनीतान्नि आ तल्ली रूपं नुंचे मनं पोंदाली पाल नुंची मीगड एला वच्चिंदी मीगड नुंची वेन्न एला वच्चिंदी अलागे ఆ తల్లి యొక్క సూక్ష్మ శరీరం నుంచి మనం పొందాలి ఆ తల్లి యొక్క సూక్ష్మ శరీరం నుంచి పొందుతాని కోసంగా మూడు రకాలైనటువంటి భాగాలు అంటూ ఉన్నాయి మనం ఇక్కడ వెన్నముద్ద రావడానికి పితకటం కాచటం తోడబెట్టటం చిలకటం ఇన్ని చేశాం కదా మరి అక్కడ వెన్నముద్ద రావాలంటే అక్కడ మూడు భాగాలు ఉంటాయమ్మా కనుక రహస్యనామ నవనీతం పొందాలి అంటే 3 స్టెప్స్ అవసరము కనుక ఆ మూడు భాగాల ద్వారా మన వెన్నని పొందుతాం అన్నమాట అది సంగతి మరి సిద్ధాంత్ గారు మూడు భాగాలు అంటున్నారు కదా అందులో మొదటి భాగం ఏంటి అసలు ఇక మొదటి భాగము ఇక్కడి నుంచి మనం రసవత్తరంగా లోపలికి వెళ్ళిపోతాం మొదటి భాగము అంటే లలిత సహస్రనామ స్తోత్రంలో 85వ నామం ఉంటుంది ఆ 85వ నామమే మొదటి మెట్టు శిరస్సు నుంచి కంఠం వరకు ఉన్నటువంటి భాగమే మొదటి మెట్టు అమ్మవారు కూర్చున్నారు అమ్మవారి రూపం ఉంది
అమ్మవారి రూపంని మొదటి భాగం పై భాగం దీన్ని వాగ్భవ కూటము అంటారు ఈ వాగ్భవ కూటములో ఐదు రకాలైనటువంటి స్థానాలు ఉన్నాయి ఆ ఐదు స్థానాలకు ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క అక్షరం ఉంటుంది బీజాక్షరం అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనిక చాలా పండితులు కూడా వింటున్నారు చాలా జాగృతగా ఆలోచన చేయండి ఇప్పుడు బీజాక్షరాలు నేను చెప్పేస్తా కానీ ఇప్పుడు నేను చెబుతున్న బీజాక్షరాలు మీరు రాసుకొని వెంటనే హడావిడిగా సిద్ధాంతి గారు కూర్చొని చెప్పేశారు అనుకొని వెంటనే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయకండి దాన్ని పరిపూర్ణంగా వినండి విన్న తర్వాత అప్పటికి మీకు ఒక అవగాహన వస్తుంది అప్పుడు మీరు గురుముఖంగా ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తాను సో మొదటి భాగాన్ని మనం ఏమంటాం వాగ్భవ కూటమి అంటాం ఇక్కడ ఐదు స్థానాల్లో ఐదు అక్షరాలు ఉంటాయి ఈ ఐదు అక్షరాలు నేను చెప్తాను జస్ట్ నోట్ డౌన్ చేసుకోండి మొదటి అక్షరము కా కా కలప కందగడ్డలో కా రెండవ అక్షరము ఏ ఏనుగు ఏనుగులో మొదటి అక్షరం కా ఏ మూడవ అక్షరము ఈ ఈగ ఈగలో ఈ నాలుగవ అక్షరము లా లంక లంకలో మొదటి అక్షరం లా కదా లా గుర్తు కోసం చెప్తాను లంక అని రాసుకోకండి ఐదవ బీజాక్షరము హ్రీం హా గుడిస్తే హి హి గుడి పళ్ళు క్రావడి హ్రీం కా ఏ ఈ లా హ్రీం ఈ ఐదు బీజాక్షరాలు అమ్మవారి శిరస్సు నుంచి కంఠం వరకు ఐదు ప్రాంతాల్లో ఉన్నాయి కనుక క ఏ ఈ లా హ్రీం ఈ ఐదుటిని ఒక కూటమి అంటారు కనుక దీన్ని ఒక భాగము అంటారు దీన్ని వాగ్భవ కూటము వాగ్భవ కూటమి కనుక ఈ కూటములో మొదటి భాగంలో ఎన్ని బీజాక్షరాలు వచ్చాయి ఐదు బీజాక్షరాలు మనకు వచ్చాయమ్మా మరి సిద్ధాంత గారు మరి రెండవ భాగంలో ఇంకా ఏమున్నాయి ఇక రెండవ భాగము అంటే ఇది మనకు స్పష్టంగా 86వ నామంలో చెబుతుంది కంఠాదహ కటిపర్యంత అని కంఠం నుంచి నడుము వరకు ఉన్నటువంటి ఈ భాగమంతా కూడా రెండవ భాగము దాన్ని మధ్య కూటమి మధ్య కూటము మధ్య కూటము ఈ మధ్య కూటములో ఆరు స్థానాలు ఉన్నాయి ఈ ఆరు స్థానాలకి ఆరు బీజాక్షరాలు అంటూ ఉన్నాయి మొదటి భాగంలో ఐదు చెప్పుకున్నాం ఈ భాగానికి ఆరు బీజాక్షరాలు ఉన్నాయి కనుక ఈ ఆరు బీజాక్షరాలు ఒకదాని వెంట చెప్తాను వినండి హ హంసలో హ సా సరిగమల్లో సా కా మళ్ళీ అగైన్ కా వస్తుంది హా మళ్ళీ అగైన్ హా లా హ్రీం హా సా కా హా లా హ్రీం హ స క హ ల హ్రీం హ స క హ ల హ్రీం ఇవి ఆరు బీజాక్షరాలు రెండవ భాగంలో వచ్చాయి ఈ రెండవ భాగాన్ని మధ్య కూటము మధ్య కూటమి మొదటిది వాగ్భవ కూటము రెండవది మధ్య కూటము కనుక రెండవ దాంట్లో ఆరు బీజాక్షరాలు వచ్చాయి మొదటి దాంట్లో ఐదు రెండవ దాంట్లో ఆరు ఐదు ఆరు పదకొండు వచ్చాయమ్మా మరి సిద్ధాంత్ గారు మూడవ భాగంలో వచ్చే బీజాక్షరాలు ఏంటి
ఇక మూడవ భాగం ఏమిటి మన అమ్మవారిని చూస్తున్నాం కదా శిరస్సు నుంచి కంఠం వరకు కంఠం నుంచి నడుం వరకు నడుం నుంచి పాదాల వరకు ఉన్నది మూడవ భాగమే దీన్ని శక్తి కూటము వాగ్భవ కూటము మధ్య కూటము శక్తి కూటము ఈ మూడవ కూటములో నాలుగు స్థానాలు ఉన్నాయి ఆ స్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది కొంచెం అడ్వాన్స్ లేకపోతే మనం తెలుసుకోవచ్చు హడావుడిగా ఇప్పుడే చెప్పుకుంటే మొదటికే మోసం వస్తుంది కనుక ఈ మూడవ భాగంలో నాలుగే నాలుగు ఉన్నాయి బిందువులు ఆ నాలుగు బిందువులు ఏమిటి స క ల హే స సరిగమలో స క కలపలో కందగడ్డలో క ల లహరిలో ల హ్రీం హాగుడుస్తి ఈ గుడిపళ్ళు క్రావడి స క ల హ్రీం ఇవి మూడవ భాగంలో ఉన్నాయి మొదటి భాగంలో ఐదు రెండవ భాగంలో పదకొండు ఆరు పదకొండు ఇవి నాలుగు మొత్తం పదిహేను దీన్ని పంచదశి మహామంత్రము అంటారు పంచదశి అంటే పదిహేను పదిహేను అక్షరాలు పదిహేను బీజాక్షరాలు ఉన్నటువంటి ఒక మంత్రరాజము పంచదశి మహామంత్రము అంటారు అంటే ఈ పంచదశి మహామంత్రమే ఏమంటారు విద్య శ్రీ విద్య అంటారు అంటే మూడు కూటములు త్రికూటములు త్రికూటములు ఈ మూడు కూటములకి సంబంధించినటువంటి పదిహేను అక్షరాలు ఉన్నటువంటి ఆ మంత్రరాజంతో ఆ తల్లిని ప్రార్థించవచ్చు అంటే వెయ్యి నామాలు చదవాల్సినటువంటి పఠించాల్సినటువంటి అవసరం లేదా అనుకోవచ్చు అంటే గురుముఖంగా ఈ పదిహేను బీజాక్షరాలు తీసుకుంటే ఒక విద్య దాన్ని ఆ తల్లిని సేవిస్తుంటాం ప్రార్థిస్తుంటాం ఈ బీజాక్షరాలతో ఎలా ఏమిటంటే ఇంకో అడ్వాన్స్గా అవి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం కనుక ఇప్పుడు పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి అక్షరాలు ఏమి వచ్చాయమ్మా పదిహేను వచ్చాయి నెక్స్ట్ ఇంకా డౌట్ ఏమైనా వచ్చిన అవును సిద్ధాంత్ గారు మూడు భాగాలు మూడు కూటములో కూడా బీజాక్షరాలు మరలా వస్తూ ఉన్నాయి మరి ఓహో రైట్ ఇప్పటికి ప్రేక్షకులు కూడా చాలా మందికి అనుమానం వచ్చింది పదిహేను బీజాక్షరాలు చెప్పారు కదా పదిహేను బీజాక్షరాలను చెప్పేసి చెప్పిన అక్షరాలు మళ్ళీ చెప్పారే నిజమే ఇప్పుడు రెండవ కూటం ఉంది రెండవ భాగం రెండవ భాగంలోనే హ స క హ ల హ్రీం రెండవ భాగంలోనే ఒకేసారి రెండుసార్లు వచ్చేసింది ఇప్పుడు మీరు మొదటి భాగంలో క ఏ ఈ లా హ్రీం రెండవ భాగంలో హ స క హ ల హ్రీం మూడవ భాగంలో స క ల హ్రీం ఈ మొత్తం రాసుకున్నారు కదా రాసుకున్న తర్వాత వాస్తవంగా ఇవన్నీ దగ్గర కూర్చొని ఏ అక్షరం వచ్చింది ఏ అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఒకటి మూడు సార్లు వచ్చిందా ఒకటి రెండు సార్లు వచ్చిందా ఒక అక్షరం ఒకసారి వచ్చిందా అని ఒకసారి చూసుకున్నాను అనుకోండి చూసుకుంటే క అనే అక్షరం మూడు సార్లు వచ్చింది ఏ అనే అక్షరం ఒక్కసారి వచ్చింది ఈ అనే అక్షరం ఒకసారి వచ్చింది లా అనేది మూడు సార్లు వచ్చింది హ్రీం అనేది మూడు సార్లు వచ్చింది హా అనేది రెండు సార్లు వచ్చింది సా అనేది రెండు సార్లు వచ్చింది అంటే ఈ ఒక్కొక్క అక్షరం రెండు సార్లు ఒక్క అక్షరం మూడు సార్లు ఒక్క అక్షరం ఒకసారి వచ్చింది అసలు మొత్తం అక్షరాలు ఎన్ని లక్ష్యం వేసుకోండి ఒకసారి తల స్థిమితం కూర్చోడానికి ఏడు అక్షరాలు ఏవి మొత్తం ఏడేడు అక్షరాలు వచ్చిన అక్షరం మళ్ళీ వచ్చింది ఆ మొత్తం ఏడు అక్షరాలని ఒకసారి ఈ పదిహేను బీజాక్షరాలని ఏ అక్షరాలు ఎన్నిసార్లు వచ్చాయని చూసుకొని
కొంచెం లోతుని వెళ్ళామంటే వాస్తవం ఉంది ఇక్కడ ఏడు అక్షరాలే ఆ ఏడు ఏంటి క ఏ ఈ లా హ్రీం హ స ఓన్లీ సెవెన్ లెటర్స్ ఏడే బీజాక్షరాలు ఏడు బీజాక్షరాలు తో ఈ తల్లిని మనం ప్రార్థిస్తూ ఉంటాం ఏడు బీజాక్షరాలు అంటే ఇంకొంచెం లోతులకు వెళ్ళామనుకు మొత్తం వారాలు ఏడు పైగా మనకు వెనక వెన్ను వెన్నుపాము అంటాం వెన్ను పూస అంటారు వెన్ను పూసలో కింద ఉన్నటువంటి మూలాధార చక్రం దగ్గర నుంచి పైన సహస్రాలం దాకా షట్ చక్రాలు ప్లస్ సహస్రారం ఏడు వస్తాయి మొత్తం ఏడు చక్రాలు ఏడు వారాలు ఏడు బీజాక్షరాలు ఇదేంద్రే మనం యువరాజులాగా చెప్పుకోవచ్చు అని అనుకోవచ్చు కానీ లోపల ఆంతర్యం కూడా మనం తెలుసుకోవాలి కనుక ఏడు బీజాక్షరాన్ని పదిహేనింటిగా మూడు భాగాలుగా మూడు కూటములుగా మనం తయారు చేసుకున్నాం ఇక దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి ఇంకా దానికి ముద్రలని రకరకాలని ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట సిద్ధాంత్ గారు ఈ బీజాక్షరాలతో ఆ తల్లిని ఏ విధంగా ధ్యానించాలి ఇంకేముంది సహజంగా అనగానే ఏడు అక్షరాలే కదా ఏడు అక్షరాలు వచ్చిన అక్షరాలు కొన్ని వచ్చాయి కాబట్టి క ఏ ఈ లా హ్రీ హ సా క హ లా హ్రీ సా క హ లా హ్రీ ఉన్నాయి కదా ఇవి చదివేసుకుంటే తల్లి కనపడుతుందా అంత తేలిగ్గా కనపడదు దీన్ని గురుముఖంగా ఆ తల్లిని ప్రార్థించాలి అయితే దీనికి ప్రత్యేకంగా ఈ తల్లిని ప్రార్థించడానికి కోసంగా మీలో కమాండింగ్ లాంటి శక్తి మీకు ఉండాలి ఉదాహరణకి ఈ పదిహేను అక్షరాలు ఒక గురుముఖంగా తీసుకున్నారు అనుకుందాం ఆ ఉపదేశం గురుముఖంగా ఉపదేశం పొందారు అనుకుందాం పొందిన తర్వాత వాటిని ఎలా వినియోగించుకోవాలని కూడా తెలియాలి ఇప్పుడు లలిత రహస్య నామాల్లో అనేక నామాలు ఉంటాయి కనుక ఆ నామాల్లో ఒక్కొక్క నామానికి ఒక విశిష్టత ఉంది ఇప్పుడు ఏ నామానికి ఏ విశిష్టత ఉన్నది అనుకున్నాను అని చెప్పాను అనుకోండి కార్యక్రమం కాగానే ముందు ఆ నామం దగ్గర వెళ్ళిపోతాం వెంటనే అందుకే అది చెప్పను ఈ పదిహేను బీజాక్షరం పక్కన పెట్టడం ఆ తర్వాత ఏ నామం ఎందుకోసం అనేది పక్కన పెడతాం ఆ తర్వాత దీనికి ముద్రలు ఉన్నాయి ముద్రలు అంటే ఎలాంటి ముద్రలు వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటిది ఏడు నామాలేగా ఏడు అక్షరాలేగా అంటే ఏడే ముద్రలు ఉంటాయి కానీ ఉదాహరణకి ఆ ముద్ర ఎలా ఉంటుందని చెప్పను మొదటి ముద్ర ఇలా ఉందనుకుందాం ఇది కా ఇంకోసారి కా వచ్చిన ఇలా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ క ఏ ఈ లా హ్రీం మొదటి ముద్ర ఇది అనుకుందాం రెండవ ముద్ర ఇది అనుకుందాం మూడవ ముద్ర ఇది అనుకుందాం నాలుగవ ముద్ర ఇది అనుకుందాం మరి కాకి ఎలా చెప్పామో ఆ కా ఎప్పుడు వచ్చినా అదే ముద్ర ఉంటుంది సో కేవలం చాలామంది ఈ బీజాక్షరాలు తెలుసుకొని మనసులో ఎక్కడో ఉంటుంది సినిమా మీద ఆ బాహుబలి మీద అక్కడో ఎక్కడో ఉంటుంది పాపం ఈ నోరు ఇది ఇది అంటుంటుంది దీన్ని కంట్రోల్ చేయాలా ప్లస్ ఉచ్చారణకి దీనికి లింకప్ ఇచ్చుకుంటూ రావాలి దీనికి దానికి లింకప్ ఇచ్చుకుంటూ ముద్రలోకి రావాలి అప్పుడు వస్తే అప్పుడు చాలా జాగ్రత్తగా ఓహో నోటి నుంచి ఈ పదం వస్తుంది ఉదాహరణకి మనం సంగీతం పాడేవారు సంగీతం నేర్చుకునేవారు సరిగమ పదని సనిదప మగరి ఏడే ఉంటాయి అక్కడ స్వరాలు ఏడే ఆ ఏడు స్వరాలతోటే ఎన్నో రాగాలు వచ్చేస్తాయి కదా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏడు బీజాక్షరాలతోటే ఏడు ముద్రలతోటే
చాలా జాగృతగా ఇప్పుడు మొదట కా ఇట్టన్నా ఇంకోసారి కా వచ్చే గానాల్సిందే కనుక ఆ ముద్ద ఈ బీజము ఈ రెండు గుర్తుంచుకోవాలి ఆ విధంగా చేస్తూ కొంత అలవాటు కావాలి అలవాటైనప్పుడు మాత్రమే లబ్ధి అనేది బాగా ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి మరి సిద్ధాంత గారు ముద్రలు అన్నారు కదా వాటి గురించి ఎప్పుడు చెప్తారు ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ముద్రలు అని చెప్పామంటే ఆ ఒక్కొక్క ముద్రల గురించి ఎంత జాగృతగా చెప్పన్నా 3 నిమిషాలు పడుతుంది కనుక ఆ ముద్ర యొక్క ఎక్స్ప్లెయిన్ చేయాల ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు స్థిరంగా కూర్చుంటారు ఇప్పుడు ఏంటంటే బీజాక్షరాలను మీకు తెలుసుకున్నారు ముద్రలు ఆ ముద్ర ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి ఆ ముద్ర ఎలా ఉంటుందని తెలుసుకోవాలంటే అని మనం మూడో కార్యక్రమంలోకి వెళ్తాం మళ్ళా ఒక వారం రోజుల్లో ఒక మూడో కార్యక్రమం ఆ ముద్రల గురించి ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క ముద్ర అని చెప్పామంటే ఇంట్లో కూర్చొని క దీనికి ముద్ర ఇది ఏ దీనికి ముద్ర ఇది క ఏ ఈ దీనికి ముద్ర ఇది కళ్ళు మూసుకున్న నిద్రపోతున్న లేపి ఠకన ముద్ర ఏమిటి ఫల బీజాక్షరం ఠకన చెప్పేట్టుగా ఉండాలి అభ్యాసం కూసి విద్య ఆ విధంగా పెద్ద కష్టమే కాదు ఆ విధంగా నేర్చుకోవాలి అంటే నేర్చుకునే సమయంలో మొదటి భాగంలో ఉన్నటువంటి ఐదు బీజాక్షరాల్లో కా ఉంది కదా అలాగే రెండవ దాంట్లో కూడా కా ఉందిగా మూడవ దాంట్లో కూడా కానేది ఉందిగా ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారు కళ్ళు మూసుకున్న తర్వాత మొదటి భాగాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం మొదటి భాగం చేసుకొని అమ్మవారి శిరస్సు నుంచి కంఠం వరకు మొదటి భాగంలో కా తగిలింది ముద్ర తగిలింది ఆ తర్వాత రెండవ భాగంలోకి వచ్చేవరకు రెండవ భాగంలో కా ఉంది ఉదాహరణకి మొదటి క పాపిటి బుట్ట అనుకో రెండవ భాగానికి మళ్ళీ పాపిటి బుట్ట తిరిగిపోతే ఎట్లా పాపిటి బుట్ట ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడి నుంచి ఈ మధ్యలో పాపిటి బుట్ట ఉండదు కదా అప్పుడు కష్టం అంటే మనసుని కంపల్సరీగా దాని మీద దృష్టి పెట్టాం పెట్టకుండా ఉన్నాం ఏమాత్రం దృష్టి మరలింది అంటే పోయినట్టే కనుక మొదటి భాగంలో ఉన్నటువంటి ఐదు బీజాక్షరాలు చదివే సమయంలో పాపిటి పుట్టు కనపడింది ఆ తర్వాత కనపడేటువంటి ఆరు బీజాక్షరాల్లో కా తగిలింది కనుక కాకి వచ్చేటువంటిది ఎక్కడ హృదయ స్థానం కనుకో అక్కడ హృదయ స్థానం కనబడాలి అప్పుడు పాపిటి పుట్టు కనపడకూడదు అలాగే నడుము దగ్గర నుంచి దిగువ దాకా ఉన్నటువంటి మూడవ కూటంలో నాలుగు బీజాక్షరాల్లో కా ఉంది కదా ఆ కా కనపడేటప్పుడు అక్కడ ఏ స్థానమో ఆ పాదం అనుకో పాదం కనపడాలి కనుక స్త్రీ మూర్తులు అలాగే చాలా మంది పురుషులు స్త్రీ పురుషులు అందరూ కూడా ఇంత లోతుగా ఎందుకు చెబుతున్నాను అంటే హడావిడిగా ఆ బీజాక్షరాలు చెప్పేసి ఇది చేసుకోండి అంటే ఫలితాలు రావు 30 సంవత్సరాలు తంటాలు పెడితేనే ఉంది చాలామంది ఉపాసకులు అంటారు వాస్తవంగా చెప్పాలంటే మనకు భారత ప్రభుత్వం వారు కొన్ని బిరుదులు ఇస్తుంటారు ఏదో ఒక బిరుదు చెప్పు పద్మశ్రీ బిరుదు ప్రభుత్వం వారు ఇస్తారు ఈ పద్మశ్రీ బిరుదు మన దుర్వినియోగం ఈ మధ్యకాలంలో కూడా పేపర్లో వార్త విన్నాం వారెవరో పద్మశ్రీని ఆ పేరు ముందు వేసుకునేటికి దాని మీద కొంచెం చట్టరీత్యా తప్పండి అలా వేసుకోకూడదు అని మరి బిరుదు ఇచ్చింది దేనికి అని మనం అనుకుంటాం బిరుదు ఇచ్చారు కదా బిరుదు ఇస్తే పక్కన పెట్టుకోవాలిగా బిరుదు ఇవ్వటం అనేది చాలా గొప్పతనం కాదు అది ఒక పురస్కారం అలాంటి పురస్కారం చాలా గొప్పగా విశిష్టతగా పురస్కారం తీసుకోవాలి తప్ప నీ పేరుకు ముందు తగిలించుకోవటానికి కాదు అలాగే ఈ తల్లిని ఉపాసించేటప్పుడు చాలామంది మీరు దేవి ఉపాసకులు పైన పేరు రాసుకుంటారు సుబ్బారావు సిద్ధాంతి దేవి ఉపాసకులను రాసుకోకూడదు ఎవరైనా ఉపాసన చేస్తుంటే మేము ఉపాసన చేస్తున్నామని పక్క వ్యక్తికి కూడా తెలియకూడదు ఒక ఇంట్లోనే భార్యాభర్త ఉంటారు ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఉపాసన చేస్తాను లేదా నాకు తెలుసు నా శ్రీమతికి తెలియదు ఒకవేళ తెలిసినా మా వారండి దేవి ఉపాసకులండి అని పక్కింటి అనుకుంటే చెప్పదు ఇది
చెప్పకూడదు. ఇన్ని చాలా చోట్ల చూస్తున్నాం బోర్డు రాశారు పలాని శంకర జ్యోతిష్యాలయము దేవి ఉపాసులు అంటే తెలియక రాసి ఉండొచ్చు. తనకు ఎవరూ కూడా దేవిని ఉపాసించేవారు మేము ఉపాసిస్తున్నామని చెప్పుకుంటే ఆ ఫలితం రాదు. పద్మశ్రీ బిరుదుని ముందు తగిలించుకున్నట్టు అవుతుంది ఉదాహరణ చెప్తున్నా. కనుక ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయొద్దు. కనుక స్థిమితంగా కూర్చుంటే ఆ 15 బీజాక్షరాలు మొదటి బీజాక్షరం కా ఉన్నప్పుడు పాపిడి పుట్టి కనబడుతుంది. ఆ తర్వాత రెండోసారి బీజాక్షరం కా దిగినప్పుడు ఆ దానికి సంబంధించిన హృదయస్థానం ఏదో కనబడుతుంది. ఆ తర్వాత మూడవ బీజాక్షరం మూడవ భాగంలో కా వచ్చినప్పుడు అక్కడ ఆ స్థానం కనబడుతుంది. ఇది మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వచ్చిన అక్షరమే వచ్చింది కనుక. కనుక దీన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండేటువంటి ఏడు బీజాక్షరాలైనా ఉండేటువంటి ఏడు ముద్రలైనా వచ్చిన అక్షరమే మరలా వచ్చింది కనుక ఇది పంచదశి మహామంత్రము. ఇవి ఒకవేళ మీకు గుర్తు లేదనుకోండి లలిత త్రిశతి అని ఉంటుంది. లలిత త్రిశతి 300 నామాలు ఉంటాయి. 300 నామాల్లో ఇదే ఆర్డర్లో ఉంటాయి. నాకు గమనించండి మొదటి 20 నామాలు కాతో స్టార్ట్ అవుతాయి. తర్వాత 20 నామాలు ఏతో స్టార్ట్ అవుతాయి. తర్వాత 20 నామాలు ఈతో స్టార్ట్ అవుతాయి. ఏ బీజాక్షరం ఎలా చెప్పానో ఆ అక్షరాలతోటే అక్కడ నామాలు స్టార్ట్ అవుతాయి. మొత్తం 15 బీజాక్షరాలు ఇంటూ 20 15 ఇంటూ 20 ఎంత అయింది 300. అదే లలిత త్రిశతి. అదొక అద్భుతంగా ఘట్టం అది. మనం దీంతో దాంట్లోకి పోవాలంటే ఇప్పుడు దూకకూడదు, నిదానంగా దూకాలి. సో మాకు శ్రీచక్రం ఉంది చూస్తున్నాం. భూప్రస్థానం అలాగే మేరులాగా కొండలాగా ఎత్తుగా ఉంటుంది. అలాగే ఖడ్గమాల, మొత్తం ఖడ్గమాలలో దేవతలు 111 మంది దేవతలు ఉంటారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటివి. ఈ 15 బీజాక్షరాలు ముందు గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరైనా బాగా తెలిసినటువంటి గురువులు ఉంటే ఆ గురువులకి నిజంగా దీని మీద అవగాహన ఉండి ఉంటే కేవలం పుస్తకం చెప్పడం అనేది పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఎవరైనా చెప్తారు, మా కెమెరామెన్ కూడా ఎదురుగా ఉన్నారు, ఏ బాబు అంటే నేను చెప్తాను సార్ అంటారు. దాన్ని ఏముంది, ఏమో నువ్వు చెప్పవా, పుస్తకం ఇస్తే చక్కగా చెప్తావు. ఇది కాదు, దాంట్లో శక్తి ఉండాలి. చెప్తే ఆ గురుముఖంగా చెప్తే దానికి పవర్ ఉండాలి. ఎప్పుడో చిన్నప్పుడు నేను ఒక 20 క్రితం ఒక వార్తాపత్రికలో చిన్న జోక్ వచ్చింది. ఈ వార్తాపత్రిక వచ్చే జోక్ ఆ ముందున ఎవరైనా మినిస్టర్ గారు ఏదో వేస్తే దానికి అక్కడ బొమ్మలాగా వేస్తారు. ఆ మంత్రి గారు ఏం చెప్పారంటే రాబోయేటువంటి 2 ప్రతి ఊర్లో కూడా కరెంటు స్తంభాలు వేసేస్తాం అనేశాడు. రాబోయే 2 రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లెకు కరెంటు స్తంభాలు అన్నాడు. అంతే, వెంటనే పేపర్ వాళ్ళు ఏం చేశారు, జోక్ కాదు పెద్ద బొమ్మ వేశారు. ఏమిటంటే అన్ని స్తంభాలు తీగలు ఉన్నాయి. ఒక ఇద్దరు కూర్చొని ఉన్నారు చెట్టు కింద. ఒరే అబ్బాయి, ఇక అన్నిటికీ తీగలు ఉన్నాయి కానీ అసలు ఈ తీగకి ఎక్కడి నుంచి కనెక్షన్ రా అన్నాడు. కనెక్షన్ లేదు, అన్ని స్తంభాలే, స్తంభాలకు తీగలు, కానీ ఎక్కడి నుంచి అసలు తీగలు ఉండాలి కదా, కరెంటు వచ్చి తీగలు ఉండాలి, ఈ తీగలు అన్నిటికి వస్తుంది. అలాగే కరెంటు తీగ నుంచి ఈ తీగలకు వస్తేనే ఈ తీగలకు ఉండే బలుగు వెలుగుతాయి. ఊరిక తీగలు బలుగులు ఉంటే ఏం లాభం? కనుక చెప్పేటువంటి గురువు దగ్గర కరెంటు ఉండాలి. చెప్పే దగ్గర గురువు దగ్గర కరెంటు ఉన్నప్పుడే ఎదుటివారికి దాని యొక్క శాఖ, దాని నుంచి వచ్చే పవర్ అంటుంది. కనుక మా ప్రియమైన ప్రేక్షకులకి ఇంత లోతుగా ఎందుకు చెప్తున్నానంటే లలిత సహస్రనామ స్తోత్రం మామూలుది కాదు. వసిన్యాది వాగ్దేవత సామవేదీయ స్మృతిలో చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి, దాంట్లో ప్రత్యేక ఎవరెవరు దీన్ని చేశారు కొన్ని నామాలు ఉన్నాయి. కనుక లోపాముద్ర అగస్త్యుల వారి భార్య, ఆమె పేరు కూడా అందులో ఉంటుంది. అలాగే ఇవి ఏ నామాలు ఎటువైపు ఉన్నాయి, ఏ నామాలు ఎక్కడెక్కడ వరకు, ఏ నామాలకు ఏ ఫలితాలు అనేవి కూడా స్పష్టంగా ఉంది. కనుక వీటన్నిటినీ మనం తెలుసుకోవాలంటే ముందు అవుట్లైన్స్ ఏమిటి తెలుసుకోవాలి, హెడ్లైన్స్. హెడ్లైన్స్ తర్వాత కొంచెం లోతులకు వెళ్ళాలి. వెళ్ళేసి అప్పుడు దాని మీద చేస్తే మనకు అప్పుడు చూస్తుంది. కనుక ఇప్పుడు మనము
నవానాం నీతం నవనీతం రహస్యనామ నవనీతం సెకండ్ పార్ట్లో ఉన్నాం గనక వెన్న ముద్ద ఏమిటి అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరమే మూడు భాగాలతో ఉంది 85 86 82 నామాలలో ఈ మూడు భాగాలలో వాగ్భవకూటము మధ్యకూటము శక్తికూటము కనుక త్రికూటములు ఈ త్రికూటములని ఈ యొక్క పంచదశీ మహామంత్రం అనేది ఉందని మనం ఇప్పుడు స్పష్టంగా మనం తెలుసుకుందాం మరి సిద్ధాంత్ గారు ఏ రోజు నక్షత్రాల వారు ఉన్నారు వారు ఏ ఏ రోజులు చేయొచ్చు అసలు ఇక్కడ మనకు చాలా మంది ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఉంటూ ఉంటారు విని తర్వాత అంత బాగానే ఉందండి ఇది ఎప్పుడు చేయాలా మా వారు ఎప్పుడు చేయాలా మా వారేమో వారం నాలుగు క్యాంపులో ఉంటారు మరి క్యాంపులో ఉన్నప్పుడు అక్కడ లాడ్జి దిగుతారు లాడ్జిలు చేయాలన్నా ఇక్కడ నేను చేయాలన్నా అమ్మాయి ఏమో యుఎస్కి వెళ్ళిపోయింది అబ్బాయి ఏమో అక్కడ చదువుకుంటున్నాడు బట్ వాడికేమో కొంచెం మధ్య అనారోగ్యంగా ఉంది అమ్మాయికేమో కొంచెం ఏదో చెవిలో పోటు వస్తుంది ఈయనకేమో ప్రమోషన్ చూస్తున్నారు మనకు ఒకటి కాదు ఇన్ని ఉన్నాయి నిన్నైతే ప్రత్యేకంగా ఆఫీసులో కూర్చో ఉంటే సైదాబాద్ ఎక్కడ నుంచి ఒక సుధారాణి గారు ఒకరు వచ్చారు ఆమె నేను ఉదయం కార్యక్రమం చూసినట్ట చాలా బాగా ఉందండి ఆనందంగా ఉందండి అని చెప్పి కూర్చుంది కూర్చున్నాక నాకు చిన్న మనవండి గురువుగారు కొంచెం ఏమనుకోకుండా కొంచెం చెప్పాలా అని అమ్మ చెప్పాలా ఏంటండి అంటే అంటూ మొదలుపెట్టింది దాదాపు 50 సంవత్సరాల వయసు ఉంటుంది వారికి ఏందండి ప్రపంచంలో అండి ఇప్పుడు తల్లిదండ్రులకి దగ్గర బిడ్డలు ప్రాపర్గా సరిగ్గా మాట్లాడటలేదండి అన్నదమ్ములు కూడా అర్థం ఆ మధ్య వచ్చిందండి పెద్దవాడి రెండోవాడికి పడదు రెండోవాడి మూడోవాడికి పడదండి అసలు ఈ ప్రకారంగా పెద్దలు మాట్లాడుకోకుండా ముఖం చూసుకోకుండా ఉంటున్నాడు కేవలం బిడ్డల వలనే ఇబ్బంది పడుతున్నారండి కొన్ని చోట్ల అయితే అండి ఇది అన్నగారి ఇల్లు తమ్ముడు గారి ఇల్లు అండి పొరపాటున అన్న కారు బయట కాంపౌండ్ వాళ్ళ తర్వాత బయట రోడ్డు మీద ఈ కారు అన్న కారు ఇక్కడ పెట్టబోయి తమ్ముడు ఇంటి ముందు పార్క్ చేశారనుకో వెంటనే లోపల నుంచి వచ్చేస్తుంది ఏ కార్తీ అట్లా ఉందండి సిద్ధాంతి గారు ఇలాంటి వాటికి కూడా లలితా సహస్రనామ స్తోత్రం ఏదైనా ఉంటుంది అమ్మా అన్నీ ఉన్నాయి తల్లి కొంచెం ఇవి కూడా చెప్పండి అంటే మీకేమైనా ఇలాంటి సమస్యలు ఉన్నాయి అయ్యో నాకు లేవండి ప్రజలకు ఉన్నాయండి అమ్మా నువ్వు నాకు వల్ల ఉన్నదానివే తల్లి కనుక అంటే ప్రజల్లో ఇలాంటి బాధలు ఉన్నాయని ఆ తల్లి ఆ మొర అంటే చాలా వరకు ఏమిటంటే సకలమైనటువంటి సమస్యలకు పరిహార రూపంలో ఉన్నటువంటి స్తోత్రమే లలితా సహస్రనామ స్తోత్రం కనుక 27 నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు ఉంటారు అసలు దీన్ని ఎప్పుడు చదవాలి మనం ఉత్తర భాగంలోకి పోతే లలితా సహస్రం ఉత్తర భాగంలోకి పోతే కొన్ని నక్షత్రాలు కొన్ని చాలా అడ్వాన్స్లో ఇచ్చి ఉంటాయి దీన్ని ప్రతిరోజు చేయొచ్చా రోజు చేయొచ్చా లేక ప్రత్యేకం రోజుల అనేక ఉన్నాయి బట్ వాటితో పాటు ఎవరైనా సరే వారి వారి జన్మ నక్షత్రం ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం ఒకటి ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం చేయటమే అలాగే పిల్లల జన్మ నక్షత్రాలు తల్లి జన్మ నక్షత్రం తండ్రి జన్మ నక్షత్రం అలాగే నవమి తిథి చతుర్దశి తిథి శుక్రవారాలు శుక్లపక్షం శుక్రవారం కావచ్చు కృష్ణపక్షం శుక్రవారం కావచ్చు అలాగే ప్రతి నెలలో సంక్రాంతి దినాలు వస్తాయి అంటే మేష సంక్రాంతి మిథున సంక్రాంతి వృషభ సంక్రాంతి మకర సంక్రాంతి ఇలాంటి సంక్రాంతి రోజులు ఇవన్నీ వస్తాయి ఇవన్నీ మనం తెలుసుకుంటూ రోజు చేసుకోవచ్చా రోజు కూడా చేసుకోవచ్చు అయితే నెలకు ఒకసారి గుర్తు ఉండొచ్చు ఉండకపోవచ్చు కనుక 27 నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు ఏ రోజుల్లో చేసుకోవాలో నక్షత్రం వైజ్ వారం చెప్పేస్తా ముందు వారం నోట్ డౌన్ చేసుకోండి నక్షత్రమే చెప్తా ఇది రహస్యనామ నవనీతి మీద 2వ ఎపిసోడ్ 3వ ఎపిసోడ్ ఏం చెప్తానంటే కంప్లీట్ ముద్రలు చెప్తా మొత్తం 7 ముద్రలు 15 బీజాక్షరాలకి 15 బిందువులు ముద్రలు చెప్తా 4వ ఎపిసోడ్లో ఏమొస్తుందంటే ఏ నామం ఏ కష్టానికి ఏ నామం ఏ నష్టంతో ఉండేవారు ఏ నామము అయితే ఈ బీజాక్షరాలు ఆ నామము ఎలా పఠించాలి అది కదా ముఖ్యం ముందు కేవలం నామం బీజాక్షరం చెప్పినంత మాత్రం కాదుగా ఒక కొత్తగా ఒక వంట తెలుసుకో వంట నేర్చుకున్నాను వచ్చాడు బియ్యం అక్కడ పెట్టున్నాయి పప్పు పెట్టింది ఉప్పు పెట్టి అన్నీ పెట్టింది ఏది వంట చేయటం తెలియాలా అది తెలిస్తేనే వంట చేయగలడు అలాగే
విజక్షణ తెలుసుకున్నాం, నక్షత్రాలు తెలుసుకున్నాం, వరాలు తెలుసుకున్నాం, ఏ నామానికి ఏ కష్టానికి ఏ నామం తెలుసుకుంటే ఫైనల్గా లాస్ట్ ఎపిసోడ్లో మనకున్న కష్టాలు ఇవి, మనకున్న నష్టాలు ఇవి, మనకున్న కోరికలు ఇవి. అది కూడా ముఖ్యం. కోరిక ఐఏఎస్ పాస్ కావాలని కోరుకుంటుంది, డాక్టర్ కావాలని కోరుకుంటుంది, సినిమా యాక్టర్ కావాలని కోరుకుంటుంది, రాజకీయ నాయకుడు కావాలని కోరుకుంటుంది. అదేదో చెప్తే బాగుండో, ప్రధానమంత్రిగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఉండటం మంచిదే, కోరిక మంచిదే, కానీ చేసేటువంటి విధి విధానంలోనే గొప్పతనం ఉండాలా, నేర్చుకునేటువంటి ఆ గురువు దగ్గర నుంచి ఆ గురువు దగ్గర పవర్ ఉండాలా. అక్కడ పవర్ లేకుండా ఎంతసేపు తెచ్చుకుంటాం? కేవలం పక్కింట్లో నుంచి ఒక లైన్, మన ఇంట్లో కరెంట్ లేదు, పక్కింట్లో నుంచి ఒక లైన్ లాగా పెట్టుకుంటాం, ఆయన కరెంటు బిల్లు కట్టగా ఆయన కత్తిరించి పారేశారు. అక్కడ పవర్ లేదు, పవర్ లేకుండా ఒత్తిడి తీగేందుకు? కనుక పవర్ఫుల్గా ఉండేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలా, అక్కడి నుంచి మనం రావాలి. కనుక 27 నక్షత్రాల్లో ఉండేటువంటి వారు ఉన్నారు కనుక వన్ బై వన్ చెప్పేస్తా నక్షత్రాలని. చెప్పేదమ్మా, రెడీగా ఉన్నావా? అశ్వని, ఈ నక్షత్రంలో జన్మించే జాతకులు మంగళవారం వీరికి ప్రశస్తమైనది. ఎప్పుడైనా సరే జీవితకాలంలో ప్రతి మంగళవారాలు ఈ శ్రీ విద్యని, ఆ తల్లిని ప్రార్థిస్తూ రక్షించమని వేడుకోవచ్చు. మరి వారాలు ఎప్పుడు వేడుకోవాలంటే సూర్యోదయం, సూర్యోదయం ముందు, సూర్యోదయం తర్వాత, ఏది కాకపోతే రాహుకాలం. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 to 4:30 ఎవరికి? అశ్విని వారికి. తర్వాత భరణి నక్షత్రము, ఇది శుక్రవారం. భరణి నక్షత్ర జాతకులు శుక్రవారం సమయం 10:30 నుంచి 12 రాహుకాలం ఉంటుంది. ఏ సమయం లేకపోతే రాహుకాలం చాలా ప్రశస్తమైనది. అన్నింటికీ నక్షత్రం సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తదుపరి, సాయంకాలం ప్రదోషకాలము అంటారు, సూర్యాస్తమైన తర్వాత ప్రదోషకాలం. ఆ సమయంలో కుదరచ్చు, కుదరకపోవచ్చు, కానీ రాహుకాలం అయితే కొంతమంది ఆ సమయంలో ప్రత్యేక పనులను మానుకొని చేసుకోవచ్చు. ఇక కృత్తిక నక్షత్రము ఆదివారం, రోహిణి నక్షత్రం సోమవారం, మృగశిర మంగళవారం, ఆరుద్ర శనివారం, పునర్వసు గురువారం. రాసుకుంటున్నాను కదా, పుష్యమి శనివారం, ఆశ్లేష బుధవారం, మఖ మంగళవారం, పుబ్బ శుక్రవారం, ఉత్తర ఆదివారం, హస్త సోమవారం, చిత్త మంగళవారం, స్వాతి శనివారం, విశాఖ గురువారం, అనురాధ శనివారం, జ్యేష్ఠ బుధవారం, మూల మంగళవారం, పూర్వాషాఢ శుక్రవారం, ఉత్తరాషాఢ ఆదివారం, శ్రవణం సోమవారం, ధనిష్ట మంగళవారం, శతభిషం శనివారం, పూర్వాభాద్ర గురువారం, ఉత్తరాభాద్ర శనివారం, రేవతి బుధవారం. వచ్చేస్తుంది మీకు. ఒక్కసారి కొంచెం వేగాన్ని పెంచేసి టకటకటక చెప్పేస్తా. అశ్విని మంగళవారం, భరణి శుక్రవారం, కృత్తిక ఆదివారం, రోహిణి సోమవారం, మృగశిర మంగళవారం, ఆరుద్ర శనివారం, పునర్వసు గురువారం, పుష్యమి శనివారం, ఆశ్లేష బుధవారం, మఖ మంగళవారం, పుబ్బ శుక్రవారం, ఉత్తర ఆదివారం, హస్త సోమవారం, చిత్త మంగళవారం, స్వాతి శనివారం, విశాఖ గురువారం, అనురాధ శనివారం, జ్యేష్ఠ బుధవారం, మూల మంగళవారం, పూర్వాషాఢ శుక్రవారం, ఉత్తరాషాఢ ఆదివారం, శ్రవణం సోమవారం, ధనిష్ట మంగళవారం, శతభిషం శనివారం, పూర్వభద్ర గురువారం, ఉత్తరభద్ర శనివారం, రేవతి బుధవారం. సో
నీ జన్మ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్ర ఆ నక్షత్రానికి తగిన వారం గనక ఆయా వారాల్లో చక్కగా ఈ తల్లిని మనం ప్రార్థన చేయవచ్చు అయితే ఎలా ప్రార్థన చేయాలి ఏంటి అని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇంకేమైనా డౌట్ ఉన్నాయమ్మా ఒకటి ఉంది సిద్ధాంత్ గారు చెప్పు అంటే ఈ నవనీతం ద్వారా ఏ ఏ ఫలితాలు పొందవచ్చు అని అబ్బా నాకు తెలుసు ఎటు తిరిగి ఆ పాయింట్ వేస్తా ఎందుకంటే ఏం చేసి ఇదేంటి ఏంటి ఎప్పుడు వస్తూ పెడుతుంది ఎప్పుడు వచ్చి పెడుతుంది అంటే తినేద్దామని నవనీతం అంటే అంతే కదా ఏదైనా త్వర త్వరగా ముండేసుకోవాలి తినేసేయాలి ఇప్పుడు అంతే ఇక్కడి నుంచి కాకుండా మంచి ఒక కాఫీ తాగటం ఆ తర్వాత స్టూడియోలో కూర్చోటం మళ్ళా ప్రేక్షకులతో ముచ్చరించడం పెట్టే బల సత్కొని వెళ్ళిపోవటం కనుక ఏంటంటే ఇప్పుడు మంచి కాఫీ కూడా కాగల అందు కొంచెం చలిగా కూడా ఉంది సో ప్రేక్షకులకి తెలియాల్సి ఉన్నాయి ఏం తెలుసుకు ఏ ఏ ఫలితాలు వీటి వల్ల ఏమిటి మంచి ఆరోగ్యం డాక్టర్ గారి దగ్గరికి కూడా పోవాలి అది తప్పదు ఏదైనా చిన్నపాటి సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి మనం చిన్న చిన్న మందుల షాప్ దొరికిపోతుంటారు కానీ పెద్ద సమస్యన డాక్టర్ గారి మందులు స్వీకరించారా డాక్టర్ గారు చెప్పిన నిర్ణయాలకు చెబుతూ అమ్మ తల్లి భగవతి ఆ డాక్టర్ గారు దిగిపోయాను ఆయన ఏమిటో కొద్దికాలం మందులు వాడమ్మా ఆపరేషన్ తప్పిపోతే చూద్దామన్నారు అంటే త్వరగా తప్పిపోతే మంచిది డబ్బులు మిగులుతాయి అని తల్లికి మొక్కుండే వాళ్ళు ఉంటారు అయినప్పటికీ మనం తల్లిని ప్రార్థిస్తున్నామని చెప్పి డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండకూడదు డాక్టర్ దగ్గర డాక్టరే వైద్యో నారాయణో హరిహి కనుక డాక్టర్ నిర్ణయాలు మనం చూసిపుచ్చకూడదు వైద్య సంబంధంగా ఆరోగ్య సంబంధంగా ఈ తల్లి మనం రక్షిస్తుంది సర్వదా రక్షిస్తుంటుంది మంచి విద్యాభూతులు రావటానికి మా అబ్బాయి అండి బండైపోయినాడండి సోమరిగా ఉన్నాడండి అప్పడాల కర్ర తీసుకొని నా మీదకి వస్తున్నాడండి అనేవారు చాలామంది ఉంటారు పిల్లలు విద్యాబుద్ధులు రావాలి కేవలం విద్యాబుద్ధుల తర్వాత ఇంకా అక్కడి నుంచి టెన్త్ క్లాస్ దాటినప్పటి నుంచి ఈ మధ్యకాలంలో సెట్స్ ఎక్కువైపోయినాయి ఆ సెట్ ఈ సెట్ ఏ సెట్ అని ఏ సెట్ అనేది ముందు ఇతను సెట్ కావటం కోసం ఆ సెట్ కోసం ప్రయత్నం ఎం సెట్లు అవి ఇవి అదేదో దగ్గర వ్యాపు కాదు పెద్ద పెద్ద కోట్ల రూపాయల వ్యాపారాలతో సాగుతున్నాయి కొన్ని చోట్ల అయితే కనుక సామాన్యులైతే కష్టం మొన్న ఒక ఒక ప్రత్యేకంగా వచ్చారు నా దగ్గరికి వారు మాట్లాడుతూ ఒక మాట ఉంది ఆమె అయ్యా సిద్ధాంతి గారు మా పిల్లకాయలు చదువుకుంటున్నారు ఏదో మా వారు నెలకి 80,000 రూపాయలు 90,000 రూపాయలు జీతం తెచ్చుకుంటున్నారు కానీ నాకు పెద్ద భయం ఉందండి అని ఏంటమ్మా అన్న ఏం లేదండి వాళ్ళు బుద్ధిమంతులే వాళ్ళు బాగా చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకున్న తర్వాత ఏదన్నా మంచి ర్యాంక్ తెచ్చుకున్న తర్వాత పెద్ద చదువులకు పంపించాలంటే మాకు స్థితి లేదు 80,000 రూపాయలు వస్తున్నాయి కదన్న 80,000 వస్తే మేము ఉండేది ఎక్కడో రండి ఆ అద్దె ఈ అద్దె అన్ని అద్దెలు పోతే మిగలటం లేదండి నిజంగా ఆ మాట అన్న తర్వాత నాకు అర్థమైంది ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు అనగానే ఏదో పావలా బెడత అయిపోయి చదువులు కాదు లక్షల కోట్లు పెట్టాలి మెడికల్ సీట్స్ ఒక్కోసారి ఒక ర్యాంక్ వస్తుంది అది ఫ్రీ కాకపోవచ్చు డొనేషన్స్ కట్టాలా డబ్బులు ఉండవు అప్పుడు ఏంటి పరిస్థితి కనుక విద్యాబుద్ధులు రావాలని కోరుకోవాలి విద్యాబుద్ధుల పాటు ఆర్థికంగా కూడా మేము నిలదొక్కవాలి దానికి ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలి ఇవన్నీ లౌకికమైన కోరికలే ఆ తర్వాత మంచి ఇల్లు కట్టుకోవాలి అద్దెలలో ఎంతకాలం ఉంటామండి గోడకు మేకు కొడితే ఎవండి మేకు కొడుతున్నారే అంటారు పైనిచ్చి ఇంకా మేకు కొట్టకున్న దేవుడి పటాలు పక్కన పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నేనే ఉన్నా అందులో మంచి మంచి పటాలు కట్టుకున్నామంటే వాళ్ళు బాగా కట్టించుకున్నారు కదా మన సొంత ఇల్లు అయితే మనకు సొంత ఇల్లు కావాలనే కోరిక ఉంటుంది కానీ సమయం వచ్చి కట్టుకుంటాం అప్పటిదాకా వెయిట్ చేయాలి కనుక ఆ తల్లి అనుగ్రహం కావాలి ఇక విద్య అయిపోయింది బయటకు వచ్చేసాడు ఉద్యోగం కావాలి అది ముఖ్యం ఆ ఉద్యోగం తర్వాత వివాహం మంచి అమ్మాయికి మంచి అబ్బాయి కావాలి మంచి అబ్బాయికి మంచి అమ్మాయి కావాలి ఈ మధ్యకాలంలో ఒక ఒక కొత్త ఈగ వచ్చేసింది ప్రేమ దోమ ఒక ఈగలా కుట్టేస్తుంది అది కుట్టేటప్పటికి వీళ్ళు మర్చిపోతారు కనుక ఆ వయసుకి ఆ దోమ కుట్టేటప్పటికి అమ్మ లేదు నాన్న లేదు అమ్మ ఏమవుతుందో నాన్న ఏమనుకుంటాడో ఏం లే వెంటనే నేను అబ్బాయిని ప్రేమించాను ఈ అబ్బాయిని వివాహం చేసుకుంటానంటూ నా తల్లి అమ్మ కుదరదే తల్లి అండి
నేను చచ్చిపోతాను. ఆ తండ్రి గుండెపోటు వస్తుంటుంది, డబ్బులు ఉండవు, హాస్పిటల్కి పోవాలా, ఆయన స్టంట్ వేయాలంటాడు, ఉండవు. ఏమయ్యా బాబు ఆరోగ్య కార్డు ఏం కార్డు, నాకు కార్డు లేదు, ఏం లేదండి, నాకు కార్డు కూడా ఠికానే లేదు, నేనే వేస్తాను అంటాడు. ఎన్ని ఉన్నాయి ఈ బిడ్డలు, మీరు అర్థం చేసుకుంటున్నారా? లేదు. అంటే వీళ్ళు జాతకాల్లో లోపాలు ఉండబట్టే కదా ఇవి. మరి జాతకాల లోపం ఉంటే, లోపం ఉంటే జరిగి తీరుతుంది కదా. మరి ఈ తల్లిని ప్రార్థిస్తే ఎగిరిపోతుందా? ఎస్, ఎగిరిపోతుంది అని అంట. నేననే మాట అదే, మీద లోపాలు ఉన్నాయి, లోపాలు ఉన్నప్పుడు జరిగి తీరుతుంది కదా. మరి కర్మ సిద్ధాంతం ప్రకారం జరగాలి కదా. అందుకే ఈ తల్లి ప్రార్థించిన కారణంగా కర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే జరగాల్సి ఉన్నాయో అవి మొటమాయవుతాయి. కారణం వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి ఫలితానికి. మరి ఇప్పుడే కూర్చొని మేమంతా రెడీగా అవుతామని అనవసరం టైం వేస్ట్ ఎందుకను? దానికి సమయం కావాలి. ఇంత కాలం నుంచి ఏదో చెబుతున్నాను ఏ ఛానల్లో, మరి ఈ పార్ట్ ఇప్పుడెందుకు చెప్పాను? ఆ తల్లి నాకు స్వప్నంలో కనపడింది, నేను చెప్తాను, ఎవరు నమ్మరు కూడా. అయ్యా బాబు చెప్పేసాను ఆయన అని అప్పుడు మొదలుపెట్టాను. నాకు వెనక నుంచి సిగ్నల్ వస్తేనే చెప్పగలను. మాకు టైం అయిపోయిందండి, ఇంకా మీరు పెట్టేబడి సర్దుకొని పైన సిగ్నల్ వచ్చేస్తుంది, అప్పుడేం చేస్తాము? టైం చూసుకుంటుంటా. ఏం చూస్తాను టైము? సిగ్నల్ వచ్చే టైం అయిపోతున్నామో, తల్లి ఎంతవరకు చెప్పాలి ఏమిటంటే ఆమె అనుగ్రహం లేకుండా ఏ మాట చెప్పను. అలాగే మీరందరూ కూడా స్థిమితంగా ఆలకించండి. మూడో ఎపిసోడ్, నాలుగో ఎపిసోడ్ కూడా ఒక వచ్చే ఆది సోమవారం లోపల వచ్చేస్తాయి. ఇవన్నీ అయిన తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీకు ఎవరన్నా గురుముఖంగా తెలిసినటువంటి మహనీయులు ఎవరన్నా ఉంటే వారి దగ్గర ఆ బీజాక్షరాలు నేర్చుకోవడం ప్రయత్నం చేయండి. లేదంటే నేను కొన్ని ఏరియాల్లో నేను ప్రత్యేకంగా నేను వస్తున్నాను. ఏదో ఆ తల్లి నాకు ఇచ్చినంతవరకు, ఆ తల్లి అనుగ్రహంతో నేను తెలుసుకున్నంత మేర నేను 30 సంవత్సరాల నుంచి ఏదో తెలుసుకుందాం తపనతో తెలుసుకుంటున్నాను. కనుక నేను తెలుసుకున్నంత మేర చక్కగా అంగన్యాస కరన్యాసాలతో బీజాక్షర సహితంగా ముద్ర సహితంగా ఆ 15 బీజాక్షరాలని చక్కగా టీవీలో చెప్పటం వేరు, ఎదురుగా ముఖాముఖిగా చెప్పటం వేరు. కనుక ఆ విధంగా ముఖాముఖిగా చెప్పినప్పుడు అప్పుడు ఏ సమస్యకు ఏది ఈ లోపల మనకు తెలిసిపోతుంది. న్యాయస్థానంలో మేము మగ్గిపోతున్నాం, ఇది కనుక సూత్రం నెంబర్ 1 ఇది. అమ్మాయి వివాహం కావాలి, సూత్రం నెంబర్ 2 ఇది. కనుక ప్రారంభానికి ఇది, కనుక ఈ మందుకి ఈ ట్యాబ్లెట్ అని మెడికల్ షాప్ వారికి తెలుసు, డాక్టర్ గారికి తెలుసు. అలాగే ఆ మెడికల్ షాప్లో ఎన్ని ఉంటాయి? ఓ డబ్బాలు 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 పెట్టేసి ఉంటాయి. సర్వ రోగాలకి మందు అక్కడే ఉంటుంది. ఆ మెడికల్ షాప్ ఆయనకి తెలియదు, ఒక్కోసారి డాక్టర్ గారు రాసిస్తే టకాలపై ఆ మందు తీసి మనకి ఇస్తాడు. ఆ మెడికల్ షాప్లో ఉండేటువంటి మందులు లాంటి ఎలాగా ఎన్ని రోగాలకు అవి పనిచేస్తున్నాయో మనకున్న సమస్యలన్నిటికీ నేనామాల్లో ఉన్నాయి. అర్థమైందా? కనుక ఏ నామం ఏ సమస్యకి పనికొస్తుంది, ఏ సమస్య నుంచి బయటపడాలంటే ఏ నామం ఏ విధంగా చేస్తే పనికొస్తుంది అనేటువంటిది మనకు తెలియాలి. కేవలం ఏదో ఒక నామం తెలుసుకొని ఈ నామాన్ని 20 సార్లు చదివితే బాగుంటుంది అని కొంతమంది అంటుంటారు, అంత తేలిగ్గా కావు. అట్లా తెలితే ప్రధానమంత్రి కూడా అయ్యేవాడు చాలామంది, అని దేశం తిరుక్కునేవాడు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడో అయ్యేవారు ప్రధానమంత్రి. ఒక చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఇది నేర్చుకోవాలనేటువంటిది యోగం అనేటువంటిది జన్మ జన్మాంతరాల నుంచి ఉన్నా లేకున్నా ముందు యోగం అనేది ఉండాలి. ఆ యోగం అనేది ఉన్నప్పుడే నేర్చుకోగలరు. సో ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, ముందు మీకు ఆ యోగం ఉన్నదా లేదన్నది త్వరలో తెలిసిపోతుంది. కనుక మనం ఇది 2వ ఎపిసోడ్, 3వ ఎపిసోడ్, 4వ ఎపిసోడ్, 5వ ఎపిసోడ్లో ఫైనల్ చేసేద్దాం. కనుక జాగ్రత్తగా వినండి. తిరిగి మళ్ళా ఈ కార్యక్రమాలు రిపీట్ అవుతాయి కనుక అప్పుడు కూడా వినటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ముద్రల కోసంగా నామాల కోసం చేయండి. మంచి గురువుల్ని, సిద్ధహస్తులుగా ఉన్నటువంటి వారిని, కేవలం పై మెరుగులు గడ్డాలు పెంచుకొని, మీసాలు పెంచుకొని, రుద్రాక్షలు వేసుకొని, చేతి నిండా వేసుకుని వేసుకొని, కమండలా పెట్టుకొని, కాషాయాలు కట్టుకుని వాళ్ళందరినీ గురువులు అనుకోవటం పొరపాటు. కనుక మీలో మహత్తరమైన శక్తి మీకుంది, దివ్యమైన భవ్యమైనటువంటి శక్తి మీలో ఉంది. మీలో ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఆ తల్లి అనుగ్రహం సర్వవేళ ఉంటుంది.
కనుక తర్వాత ఎపిసోడ్లో మరిన్ని మంచి వివరాలతో ఏ సమస్యకి ఏ నామం ఏ విధంగా ఏ బీజాక్షరాలతో ఏ ముద్రతో ముందుకు వెళ్ళాలో తెలియజేస్తాం. స్వస్తి. ఓకే సిద్ధార్థ గారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి రహస్య నామాల్లో నవనీతం గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి. ఇక ఇది నాటి గార్గేయం కార్యక్రమం. నమస్తే.